సీనియర్ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో ఏపీ బీజేపీలో ముస్లిం పుట్టిన సంగతి విదితమే. ఏపీలో ఏమాత్రం పుంజుకోలేకపోతున్న బీజేపీకి కన్నా రాజీనామా మరింత నష్టాన్ని చేకూర్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గం డ్యామేజ్ కంట్రోల్కు దిగింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణ చాలా కాలంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని, వాటిపై తానెప్పుడు స్పందించలేదని, ఇప్పుడు కూడా స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను ఏమిటి అనేది పార్టీ హైకమాండ్ కు తెలుసునని అన్నారు. జనసేనతో బీజేపీ పొత్తుపై సోము వీర్రాజు స్పందిస్తూ, బీజేపీతో పొత్తులో ఉన్నామని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వారాహి వాహనానికి పూజ చేయించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60% నిధులను ఇస్తుందని, ఆ నిధులన్నింటినీ తాము ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం శోచనీయమని విమర్శించారు.